ఫుల్ కంప్లీట్ గా సూట్ కేస్ ఫుల్ ఆఫ్ బనారస్ శారీస్ ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా బాగా ట్రెండ్ లో నడుస్తున్న గోల్డెన్ శారీ మనకి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇలాంటి మోడల్ సారీస్ వేస్తూ ఉంటాయి మళ్ళీ మీకు నచ్చినట్టు మీరు దీని కలర్ డై కూడా చేయించుకో సివ్ గా బనారస్ శారీ వాళ్ళ డిజైన్స్ అంటాయి ఇవి నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రిటైల్ కౌంటర్స్ ప్రైస్ సెవెంటీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌజండ్ మనకి ఎక్కువగా చూస్తే అన్ని మర్చిపోతాము అని అంటారు కదా స్టోర్ లో తీసాను ఇదొక స్టోర్ లో తీసాను సో చాలా సారీస్ చూసి చూసి కన్ఫ్యూషన్ రెండు ఒకటే కలర్ శారీస్ తీసాను బట్ నాకు ఇది చూడగానే నచ్చేసింది దీని కథాన్ శారీ డిజైన్ అంటారు మనకి బ్రైడల్ ఎఫెక్ట్ ఇస్తుంది క్రష్ పెరిగే కొద్దీ మనకి శారీ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది బెనారస్ శారీలో లేటెస్ట్ కలెక్షన్ లో వచ్చిన శారీ రెండు స్టోర్స్ లో నుంచి తీసుకున్నాను ఏ శారీ తీసుకున్న దానికి వాట్సప్ నంబర్ నిచ్చేస్తాను అలా మొత్తం ఇలా బ్లాక్ కలర్స్ లోనే వస్తాయి సారీ శారీ మొత్తం హాయ్ హలో నమస్తే నేను మీ నిర్వాణ ఈ వీడియోలో మనం కంప్లీట్గా బెనారస్ శారీ కలెక్షన్ గురించి మాట్లాడబోతున్నాం అనేది డైరెక్ట్గా నేను బెనారస్ నుంచి అంటే కాశీ నుంచే తీసుకొని వచ్చాను ఫుల్ కంప్లీట్గా సూట్ కేస్ ఫుల్ ఆఫ్ బెనారస్ శారీస్ ఉన్నాయి సో దీని డీటెయిలింగ్ అండ్ దీనికి అసలు దీని స్పెషాలిటీ ఏంటి శారీస్ అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుతూ అండ్ కాస్ట్ అన్నిటి గురించి కూడా నేను ప్రైజెస్ ఎక్కడ కొన్నాను ఎంత పడింది అండ్ అక్కడ ఇంకా ఏ డిజైన్స్ ఉన్నాయో కూడా మాట్లాడతాను దీంతోపాటు ఏంటంటే నేను డైరెక్ట్గా స్టోర్లో కొంటేటప్పుడు కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అవన్నీ హార్డ్వేర్ దానివల్ల క్రాష్ అయిపోయి మొత్తం సగం వీడియోస్ అన్నీ పోయాయి అక్కడ షూట్ చేసినాయి సో కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే ఉన్నాయి ఆ కొన్ని క్లిప్పింగ్స్ నేను ఆ పర్టికులర్ శారీలో ఇంకే కలెక్షన్ ఉన్నాయి అని చూపించేటప్పుడు నేను దాని క్లిప్పింగ్ కూడా యాడ్ చేస్తాను వెల్కమ్ టు నిర్వాణ టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ నేను మీ నీరు ఈ శారీ అయితే చాలా శారీ కలెక్షన్ తీసుకొచ్చాను అండ్ శారీస్ కూడా మనకి బెస్ట్ ప్రైస్లో పడ్డాయి చాలా మంచి డీలింగ్ అయ్యింది అంతేకాకుండా ఈ శారీ స్టోర్స్ అంటే బనారస్లో ఉన్న శారీ స్టోర్స్ కూడా మనకి ఇక్కడ ఒకటి హైదరాబాద్లో కూడా ఉంది సో దాని డీటెయిలింగ్స్ నేను లాస్ట్లో ఇస్తాను సో ఫస్ట్ అయితే వచ్చేసి మనం ఈ శారీ చూద్దాం ఇది వచ్చేసి ప్యూర్ బనారసీ శారీ అండ్ ఇది డయబుల్ శారీ కూడా సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇలాగే శారీ తీసుకొని మీరు ఎన్నిసార్లు వేసుకోవాలనుకుంటారో అన్నిసార్లు వేసుకొని మళ్ళీ మీకు నచ్చినట్టు మీరు దీని కలర్ డై కూడా చేయించుకోవచ్చు ఇది ఇలాగే కాకుండా మనకి నార్మల్గా అంటే ఈ కలర్ కాకుండా మళ్ళీ ప్యూర్ వైట్లో కూడా ఉంది అవి కూడా డయబుల్ శారీస్ లేదు నాకు కలర్లోనే కావాలి అని అనుకుంటే కలర్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి అక్కడ ఇది ఏంటంటే నేను సరే ఒక టూ త్రీ టైమ్స్ వేసేసిన తర్వాత మళ్ళీ డై చేయించుకోవచ్చు అనేసి ఈ గోల్డెన్ శారీ తీసుకొచ్చాను అండ్ ఈ మధ్యకాలంలో ఇదైతే బాగా నడుస్తుంది చాలా క్రేజ్ ఎక్కువగా పెళ్ళి కూతుర్లు ఎలా వేసుకుంటున్నారు కదా శారీ డీటైలింగ్ కూడా చాలా బాగుంది ఓవరాల్ శారీ మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది శారీ బార్డర్లోనే మనకి టూ సిల్వర్ లైన్స్ ఇచ్చారు ఇది చాలా బాగుంది అండ్ చాలా బాగా హైలైట్ అవుతూ ఉంటుంది మనకి శారీలో అండ్ ఓవరాల్ శారీ మొత్తం ఫ్లవర్స్తో ఆకులతో ఉంటుంది ఫ్లవర్స్ని ఆకుల్ని కూడా వాళ్ళు హైలైట్ చేశారు కలర్స్ తోటి మనం నెక్స్ట్ డై చేసినప్పుడు ఈ కలర్స్ మాత్రం ఇలాగే ఉంటాయంట కేవలం మనం శారీని మాత్రమే డై చేసుకోగలుగుతాం అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ గోల్డ్ కలర్ మొత్తం మీరు కావాలంటే వేరే కలర్ లో మార్చుకోగలుగుతారు ఫ్లవర్స్ అండ్ ఆకులు మాత్రం అదే కలర్ లో ఉంటుంది ఈ శారీని నేను అబ్సల్యూట్ ఫ్యాషన్స్ వారణాసి లో కన్నాను శారీ ప్రైస్ వచ్చేసి నాకు లెవెన్ థౌసండ్ పడింది అంటే పదకొండు వేలు పడింది శారీకి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది అండ్ శారీలో పళ్ళుని కూడా చాలా బాగా పళ్ళు మనకి స్యారీని బాగా హైలైట్ చేసినందుకు బ్లౌజ్ని సింపుల్గా ఇచ్చారు మనం కావాల్సిన స్యారీకి బ్లౌజ్నితో స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇందులో ఉన్న ఏ కలర్ తోటైనా మనం మ్యాచ్ చేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్తో కూడా చేసుకోవచ్చు స్టోర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ సారీ ఇది కూడా ప్యూర్ బనారసీ శారీ ఇందాక చూసిందేమో మనకి డయబుల్ ప్యూర్ బనారసీ శారీ కొంచెం మనకి అది క్రష్ మెటీరియల్స్లో కూడా అవైలబుల్లో ఉంది అండ్ ఇది వచ్చేసి సమ్ ఏదో వర్క్ అని చెప్పారు సరిగా గుర్తుకు లేదు నాకు దీనిపైన ఉన్న దీన్ని ఏదో వర్క్ అని చెప్పారు మనకి నార్మల్గా చూస్తే ఎక్కువగా సెలబ్రిటీస్ వేస్తూ ఉంటారు ఈ శారీ శారీ పళ్ళు కానీ దీని ఫినిషింగ్ కానీ చాలా బాగుంది అండ్ బనారస్లో ఈ స్టైల్ ఆఫ్ శారీ చాలా ఫేమస్ అని చెప్తున్నారు ఎక్కువగా మనకి బాలీవుడ్ సెలబ్రిటీస్ ఇలాంటి మోడల్ శారీస్ వేస్తూ ఉంటారు ఓవరాల్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది శారీ కంప్లీట్గా బోల్ట్ వర్క్ లాగా కనిపిస్తుంది అంటే మనం ఎంత దూరం నుంచి చూసినా కూడా డిజైన్ అంత నీట్గా కనిపిస్తుంటుంది ఇది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ వాళ్ళు పర్సనల్గా పెళ్ళికూతుర్లు వేసుకోవడానికి వాడుతూ ఉంటారు అండ్ మన సౌత్ ఇండియన్స్ అయితే దీన్ని ఎక్కువగా రిసెప్షన్స్కి వాడుతూ ఉంటారు ఇది వచ్చేసి శారీ పళ్ళు మనకి ఏంటంటే ఇందులో గోల్డ్ ప్లస్ సిల్వర్ రెండింటితో నేసినట్టు చెప్తారు ఇది వచ్చేసి శారీకి బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఇచ్చారు ఈ శారీని కూడా నేను అబ్సల్యూట్ ఫ్యాషన్స్ వారణాసిలో తీసుకున్నాను ఓవరాల్ శారీ అయితే మనకి చాలా రిచ్గా కనిపిస్తుంది బోత్ నైట్ పార్టీ అండ్ డే పార్టీకి రెండింటికి బాగుంటుంది ఇలా కూడా మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు చూసిన శారీ వచ్చేసి కొంచెం మెజంతా ప్లస్ రెడ్ కాంబినేషన్లో ఉంది పర్ఫెక్ట్ రెడ్ కలర్ అయితే కాదు ఇది మనకి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి మీ సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ సమ్ కోట శారీ ఏదో శారీ పేరు చెప్పారు నాకు లేదు మీరు కనుక శారీని గుర్తుపట్టినట్టయితే కింద కమెంట్స్లో అయితే చెప్పండి శారీ పేరు అండ్ ఇది వచ్చేసి మనకి సింపుల్ ఫ్యాన్సీ వేర్ శారీ మనకి దీనికి బనారస్ శారీస్కితో ఏం పొందుతుంది అంటే బనారస్ శారీ కాదు ఇది ఇది నార్మల్ ఫ్యాన్సీ శారీ బట్ నాకు ఇది చూడగానే నచ్చేసింది చేసింది శారీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో పడింది మంచి డీటెయిలింగ్ అండ్ చాలా మంచి ఫినిషింగ్ వచ్చేసింది జస్ట్ క్యాజువల్ పార్టీ కి బాగుంటుంది అనేసి తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది సారీని ఒక్క ముక్కలో చెప్పాలంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ శారీ అని చెప్పొచ్చు శారీ కంప్లీట్గా మనకి బార్డర్ పళ్ళు కంప్లీట్గా ఇలా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో వస్తుంది సో ఇదంతా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అంట అంతేకాకుండా శారీ అయితే లైట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది బ్లౌజ్లో అయితే మనకి కంప్లీటెడ్గా ప్రింట్ ఇచ్చారు లోటస్ ప్రింట్ని ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి పళ్ళు మనకి కంప్లీట్ శారీ అంతా ఇలాగే ఉంటుంది పళ్ళు తర్వాత బార్డర్ అంతా ఇదే ఉంటుంది శారీ మీద మనకి ఇదే అక్కడక్కడ బూటీ లాగా ఇచ్చేశారు బట్ శారీ అయితే ఈజీ క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంది శారీ శారీని కూడా నేను అబ్సల్యూట్ ఫ్యాషన్స్లోనే తీసుకున్నాను నాకు అక్కడ కలెక్షన్ చాలా బాగా నచ్చింది ఈ శారీలో మీకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు పింక్ కలర్లో ఉంది ఎల్లో కలర్ పిస్తా కలర్ అంటే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి నాకు ఏంటంటే వైట్ కలర్లో అయితే ఎలిగెంట్గా ఉంటుంది చిన్న పార్టీస్కైనా పెద్ద పార్టీస్కైనా సరే చాలా మంచి లుక్గా ఉంటుంది డీసెంట్గా కనిపిస్తుంది అనేసి నేను వైట్ తీసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను ఈ శారీస్ని ఇక్కడున్న అంటే నేను మీకు చూపిస్తున్న శారీస్ మొత్తం రెండు స్టోర్స్లో నుంచి తీసుకున్నాను ఏ శారీ తీసుకున్న దానికి వాట్సాప్ నెంబర్ని ఇచ్చేస్తాను మీకు సే నేను తీసుకున్న కలెక్షన్ నచ్చినట్టయితే జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు వాళ్ళకి వాట్సాప్ కాల్ చేసినా లేకపోతే ముందు నార్మల్ కాల్లో మాట్లాడేసేసి శారీ మీకు ఏ శారీ శారీని తీసుకోవాలనుకుంటున్నారని చెప్తే మీకు వాళ్ళు వీడియో కాల్ చేసి చూపిస్తారు మొత్తం మీరు అలా కూడా షాపింగ్ చేసుకోవచ్చు లేదు అంటే జస్ట్ స్క్రీన్ షాట్ పంపించేసేసి నేను ఏ శారీని ఏ స్టోర్లో తీసుకున్నది వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు ఆ స్టోర్కి కాల్ చేసేస్తే మీరు ఆ స్టోర్ వాళ్ళు మీకు ఫోటోని బట్టి మీకు మీ ఇంటికి అది కొరియర్ చేసేస్తారు వాళ్ళు సింగిల్ శారీనైనా కొరియర్ చేస్తారు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ కొరియర్ కూడా అవైలబుల్లో ఉంది సో మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీది నేను చూపిస్తున్నప్పుడు శారీని స్క్రీన్ షాట్ తీసేసుకొని పంపిస్తే చాలు నెక్స్ట్ వచ్చేసేసి ఈ శారీ ఇదేంటంటే మనకి డ్యూయల్ షేడ్లో వస్తుంది అండ్ ఇదేంటంటే నైట్ పార్టీస్కి మనకి చాలా బాగుంటుంది డే పార్టీస్ కూడా చాలా బాగుంటుంది కానీ డ్యూయల్ షేడ్ కాబట్టి నైట్ పార్టీస్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇందులో పింక్ షేడ్ ప్లస్ ఆరెంజ్ షేడ్ మిక్స్ వచ్చింది ఆరెంజ్ షేడ్ కూడా డిఫరెంట్గా వస్తుంది మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ జస్ట్ మనం చూస్తే డ్యూయల్ షేడ్లో ఉంటుంది శారీ ఈ శారీ పైన మనం చూస్తున్న ఈ డిజైన్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా బెనారస్ శారీ వాళ్ళ డిజైన్స్ ఇవి ఈ వర్క్ని కూడా ఏదో చెప్పారు మీరు చూడండి ఇవి ఎంత కాస్ట్లీ శారీస్ తీసుకోండి మీరు వన్ ల్యాక్ శారీస్ తీసుకోండి ఫిఫ్టీ థౌజండ్ అలా మీరు ఎంత కాస్ట్లీ తీసుకున్నా మనకి ఈ డిజైన్ మాత్రం కామన్గా ఉంటుంది ఏంటంటే ఇది బెనారస్ వాళ్ళ స్టైల్ అంట ఈ మోడల్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే బార్డర్లో ఇదే డిజైన్లో వస్తుంటాయి సో దీన్ని కంప్లీట్గా బెనారసీ స్టైల్ శారీ అని అంటారు కంప్లీట్ గోల్డ్ థ్రెడ్తో నేయబడింది ఈ శారీస్ అన్ని నేయడానికి సుమారుగా కొన్ని నెలలు తీసుకుంటారని చెప్తున్నారు శారీ మొత్తం మనకి హెవీగా కనిపిస్తుంది ఇది కూడా బ్రైడల్ శారీ అని చెప్పొచ్చు మనకి శారీ అంతా హెవీగా ఇచ్చినందుకు మనకి బ్లౌజ్ చాలా ప్లెయిన్గా ఇస్తారు బ్లౌజ్ని ఇదే ఇదే సేమ్ ఇలాగా వేసుకోవచ్చు లేదు అంటే మీరు వర్క్ చేసుకొని కూడా వేసుకోవచ్చు బట్ ఓవరాల్ శారీ మాత్రం చాలా బాగుంటుంది మీకు లైట్స్లో అయితే చాలా మంచి డ్యూయల్ షేడ్ కనిపిస్తూ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది ఏంటంటే మనకి ఇది కూడా ఫ్యాన్సీ స్యారీయే ప్లస్ ఇది ఏంటంటే మొత్తం కంప్లీట్గా గోల్డెన్ లుక్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్గా బాగా ట్రెండ్లో నడుస్తున్న గోల్డెన్ శారీ నాకు ఇది ఎందుకు బెనారస్ శారీలో అయితే మనకి ఇది చాలా బాగా ఉంటుంది పార్టీస్కి పెళ్ళిళ్ళకి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించి ఈ శారీ తీసుకున్నాను అండ్ దీని వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అని అంటారంట ఫ్లోరల్ డిజైన్ మనకేంటంటే బెనారస్ శారీలో గోల్డ్ సిల్వర్ థ్రెడ్స్ లేకపోతే ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి ఇందాక నేను మీతో అన్నాను కదా ఏంటి ఈ శారీ పేరు నాకు తెలియట్లేదు ఈ శారీని ఏదో అన్నారు అనేసి ఇది వచ్చేసి కథాన్ శారీ దీన్ని కథాన్ శారీ డిజైన్ అంటారు కథాన్ శారీ ఏంటంటే మనకి రెండు సిల్వర్ అండ్ గోల్డెన్ రెండు థ్రెడ్స్ని మిక్స్ చేసి ఆ తర్వాత వేవ్ చేస్తారంట సో ఇది ఇది వచ్చేసి కథాన్ శారీ ఇది ఏంటంటే మనకి సి సింగిల్ థ్రెడ్తో డిజైన్ చేసే శారీస్ మొత్తం ఇది వచ్చేసి గోల్డ్తో గోల్డ్ థ్రెడ్డింగ్తో వచ్చేసిన శారీ అండ్ మొత్తం ఓవరాల్గా మనకి మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది ఫుల్గా మనం ఏంటంటే దీన్ని కాంట్రాస్ట్ బ్లౌ అన్ని శారీస్ చూపించిన ప్రతి సారీ విత్ బ్లౌజ్ శారీసే కాకపోతే ఇది ఏంటంటే మనకి దీన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే మంచి బ్రైడల్ లుక్ వస్తుంది పెళ్ళి కూతురు ఆ టైంలో వేసుకోవడానికి బాగుంటుంది లేకపోతే మనమైనా సరే రెగ్యులర్గా చిన్న చిన్న పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కూడా వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మధ్య కాలంలో బాగా ట్రెండీ అవుతున్న గోల్డెన్ శారీ మీకు కనుక ఇలా గోల్డెన్ శారీ నచ్చినట్టయితే మీరు కంపల్సరీ దీన్ని బెనారస్ స్టైల్లో ట్రై చేయండి ఇదేంటంటే బెనారస్ ఎప్పుడైనా సరే మనకి ఎవర్ గ్రీన్ శారీస్ ఎందుకంటే వీటిపైన వచ్చే డిజైన్ వాళ్ళు ట్రెడిషనల్ డిజైన్స్నితో నేస్తూ ఉంటారు సో అందుకని ఈ శారీస్ ఎప్పుడు ఇదే మోడల్గా ఉంటాయి లైట్ కొద్ది కొద్దిగా చేంజెస్ చేస్తూ ఉంటారు గోల్డ్ థ్రెడ్తో నేయబడింది ఓవరాల్ శారీ కూడా చాలా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది పళ్ళు కూడా మనకు ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ని అయితే చాలా సింపుల్గా ఇచ్చేసారు బట్ శారీ మాత్రం చాలా నీట్ ఫినిషింగ్ని ఇచ్చారు ఈ శారీని నేను సారా సిల్క్స్లో తీసుకున్నాను అక్కడ కూడా కలెక్షన్ చాలా బాగుంది మీరు చూస్తున్నది ఇది శారీది బ్లౌజ్ పీస్ ఇచ్చారు చూడండి ఎంత బాగా నేసారో నేపిస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఇది ఏంటి అని అంటే మనకి సిల్వర్ ఎక్కువగా ఎంబోజ్ అయి కనిపిస్తుంటుంది మొత్తం ఇందాక మీకు చూపించిన అన్ని శారీస్ మనకి గోల్డ్ కలర్లో ఉంటాయి ఇందులో మనకి సిల్వర్ హైలైట్ అవుతుంది ఇదేంటంటే మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మీద ఇలా మంచిగా సిల్వర్తో ఇచ్చేస్తారంట ఇది ఎక్కువగా మనకి బ్రైడల్ ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ ఎక్కువగా పెళ్ళికూతుర్లు ఆ టైంలో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పారు పెళ్ళిళ్ళకి ఇది ఎక్కువగా ఇలా కలెక్షన్ తీసుకుంటారని చెప్తున్నారు అండ్ ఇది కూడా బెనారసీ స్టైల్ అంట ఈ ఫ్లవర్ని ఏదో చెప్పారు ఇది కూడా బెనారసీ స్టైల్లో ఉంటుంది బేసికల్గా మీరు చూడండి మనం ఏ బెనారస్ శారీ తీసుకున్నా సరే మనకి ఇలా ఫ్లవర్ ప్రింట్ ఆ తర్వాత ఇలా డిజైన్ ఇస్తారు ఈ డిజైన్ పేరు కూడా ఏదో చెప్పారు నాకు అసలు నేను ఏంటంటే చాలా స్టోర్స్ తిరిగాను చాలా స్టోర్స్ తిరిగిన తర్వాత ఒక రెండు స్టోర్స్ నుంచి మొత్తం ఈ కలెక్షన్ అంతా తీసుకొని వచ్చాను అందుకే నేను చాలా క్లమ్జీగా నాకు డిజైన్స్ పేర్లు గుర్తుకు రావట్లేదు అండ్ ఏంటంటే మనకి ఎక్కువగా చూస్తే అన్ని మర్చిపోతాము అని అంటారు కదా సో అలా నాకు కొన్ని గుర్తుకు రావట్లేదు బట్ ఏదైనా సరే నేను ఒకవేళ నా కింద నేనైతే కింద మీకు స్క్రీన్ పైన అయితే ఇచ్చేస్తాను డిజైన్ పేర్లతో సహా అన్నీ ఇచ్చేస్తూ ఉంటాను అండ్ మీకు ఈ శారీస్ నచ్చితే జస్ట్ వాట్సాప్లో క్లిక్ చేసుకొని కాల్ చేసేసేయండి వరకు నేను చూపించిన శారీస్ అన్నీ ఒక మోడల్ అయితే ఈ శారీ వచ్చేసి ఇంకొక డిఫరెంట్ మోడల్ ఇందులో బాగా మనకి సిల్వర్ థ్రెడ్డింగ్ కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఇదేంటంటే దూరం నుంచి మనకి ప్రింట్గా దగ్గర నుంచి మంచిగా జరీ వర్క్తో శారీ ఉంటుంది కంప్లీట్ శారీ మొత్తం మనకి ఇది మెజంతా కలర్లో ఉంటుంది అండ్ దీని పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది ఇదేంటంటే శారీస్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా శారీస్ నేసారు నేను తీసిన కలెక్షన్ కూడా ఎలా అంటే మనకి కంప్లీట్గా ఒక్కొక్క శారీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో తీశాను డార్క్ కలర్ మీద సిల్వర్ హైలైట్ చేయడం వల్ల శారీ చాలా రిచ్ లుక్గా కనిపిస్తుంది అంతేకాకుండా మీరు చూసిన ఈ డిజైన్ కూడా ఏదో డిజైన్ పేరు చెప్పారు ఈ శారీని కూడా నేను అబ్సల్యూట్ ఫ్యాషన్స్లో తీసుకున్నాను నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి క్రష్డ్ బెనారస్ శారీ అని అంటారు ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ నేను చూపిస్తున్న అన్ని శారీస్ లైట్ వెయిట్ శారీస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఇవన్నీ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ శారీస్ ఇదేంటంటే క్రష్డ్ ఫ్యాబ్రిక్ ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మీకు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ప్లెయిన్ శారీస్ కూడా ఉంటాయి అవి ఏంటంటే డయబుల్ ఫ్యాబ్రిక్స్ మీకు ఇప్పుడు ఈ శారీలో నాకు ఈ కలర్ వద్దు వేరే ఏదైనా కలర్ కావాలి అని మీరు మా మీరు వాళ్ళకి చెప్తే మీకు సేమ్ ఎగ్జాక్ట్గా మీరు ఆ కలర్ పంపిస్తే వాళ్ళు ఆ కలర్ని డై చేసి కూడా పంపిస్తారు మీకు అండ్ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఇదే శారీ మనకి ఫిఫ్టీన్ థౌజండ్లో థర్టీ థౌజండ్లో ఫార్టీ థౌజండ్లో కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే క్రష్ పెరిగే కొద్దీ మనకి శారీ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది బట్ ఏంటి అని అంటే ఓవరాల్గా మనము ఇది నైట్ పార్టీస్ అని డే పార్టీస్ మీరు ఎప్పుడు వేసినా కూడా మనకి అంతగా ఇది ఏంటంటే స్పెషల్గా శారీ గురించి బాగా తెలిసిన వాళ్ళకి మాత్రమే క్రష్ పెరిగే కొద్దీ రేట్ పెరుగుతుంది అని తెలుస్తుంటుంది లేకపోతే ఇది చాలా అసలు చూస్తేనే చాలా కాస్ట్లీ శారీగా అనిపిస్తూ ఉంటుంది పర్టికులర్గా ఈ కలర్ ఎక్కువగా సెలబ్రిటీస్ వేస్తూ ఉంటారు మనకి ఇది ఫోటోషూట్స్కి శారీ చాలా అంటే చాలా మంచిగా వస్తుంది ये सब नाइन थाउजेंड एट हंड्रेड वाला वो सब है मीना कारी का जो हमने आपको नीचे में दिखाया ये सेम कॉन्सेप्ट है ये वाला फोर थाउजेंड फाइव हंड्रेड ये नाइन थाउजेंड एट हंड्रेड इसका रिटेल काउंटर्स प्राइस सेवनटीन थाउजेंड सिक्सटीन थाउजेंड रहता और ये सारी इसका रिटेल काउंटर्स में जो एट थाउजेंड एट थाउजेंड फाइव हंड्रेड रहता बट आपको अपना एब्सोल्यूट फैशन वाराणसी में ये आपको फोर थाउजेंड फाइव हंड्रेड का मिलेगा जो कि अपना वीवर्स प्राइस आपको मिलेगा ఓవరాల్ శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి లైట్ పిస్తా కలర్ మీద వస్తుంది అండ్ దీంట్లో మనకి మంచిగా ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ పింక్ షేడ్స్ తోటి బాగా ఎలివేట్ చేశారు ఫ్లవర్స్ మీరు కావలిస్తే దీంతోటైనా దీంతో వచ్చిన బ్లౌజ్ అయినా మ్యాచ్ చేయచ్చు లేదైనా ఏదైనా దీంతో వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజెస్తో మ్యాచ్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నది చూస్తున్నదంతా కంప్లీట్గా పళ్ళు పళ్ళు కూడా మంచి హెవీగా ఇచ్చారు శారీ మనకి లైట్ వెయిట్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ బ్లౌ అయితే మనకి మొత్తం కంప్లీట్గా మనకి జరీ డాట్స్తో ఇచ్చారు అంత బూటీ వర్క్తో ఉంది మంచి ఫినిషింగ్ ఉంది సారీ అయితే నెక్స్ట్ ఈ సారీ కూడా పిస్తా కలరే తీసాను నేను బట్ ఏంటంటే అదొక స్టోర్లో తీశాను ఇది ఒక స్టోర్లో తీసాను సో చాలా సారీస్ చూసి చూసి కన్ఫ్యూషన్లో రెండు ఒకటే కలర్ సారీస్ తీశాను అండ్ ఇదేంటి ఏంటంటే ఇది మనకి లైట్ వెయిట్ శారీ ప్లస్ ఇది బెనారస్ శారీలో లేటెస్ట్ కలెక్షన్లో వచ్చిన శారీ మనకి సింపుల్గా వేసుకోవడానికి ఎక్కడైనా ట్రావెలింగ్లో కానీ ఏదైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి లేకపోతే మంచిగా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వర్క్ చేయించుకొని వేసుకున్నా కూడా ఇది మంచిగా చిన్న చిన్న రిసెప్షన్ పార్టీస్ కూడా వేసుకోవచ్చు శారీ ఎలిగెంట్గా మంచిగా ఉంది డీటెయిలింగ్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఇందులో కూడా చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి దీనికి అటాచ్డ్ క్లిప్పింగ్ ఒకటి మిగిలింది నేను ఇందాక చెప్పాను కదా మొత్తం కొన్ని క్లిప్పింగ్స్ అన్నీ పోయాయి అని దీనికి అటాచింగ్ క్లిప్పింగ్ ఉన్నాయి దీనికి కాంబినేషన్స్లో అంటే సేమ్ ఎగ్జాక్ట్గా శారీస్ ఇలాగే రావు ఇందులో కొంచెం డిజైన్స్ మారుతూ ఉంటాయి ఈ శారీలో అయితే సో నేను ఆ క్లిప్పింగ్ని అటాచ్ చేస్తాను అది కూడా చూసేయండి శారీ ఏంటంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ శారీ అని చెప్పొచ్చు ఓవరాల్ శారీ మనకి కంప్లీట్ థ్రెడ్ వర్క్ తోటే ఉంటుంది జరితో నేసిన శారీయే ఇదేం మనకి ప్రింటెడ్ కాదు ప్రతిదీ నేసిన శారీగా చెప్పచ్చు సింపుల్గా చిన్న చిన్న బూటీస్తో నేసారు అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి కొన్ని శారీస్ స్క్రీన్ పైన చూసే కన్నా మనం దాన్ని టచ్ చేసి చూడడంలోనే ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుంది అండ్ దీని పళ్ళుని అయితే ఈ విధంగా హైలైట్ చేశారు మంచిగా అసలు మొత్తం కలర్ కాంట్రాస్టింగ్ అయితే చాలా బాగా బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు బ్లౌజ్లో ఏంటంటే మనకి మొత్తం బ్లౌజ్ అంతా ఈ విధంగా ఇచ్చేసి హ్యాండ్ కూడా మనకి డిఫరెంట్గా హ్యాండ్ కట్కి డిజైన్ పెట్టారు సో మీరు కావాల్సే ఇలానన్నా చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చిన ఏదైనా డిజైన్తో మీరు దీన్ని సెట్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఈ శారీస్ ఏంటంటే సేమ్ ఇదే ఉంటాయి మీరు ఏ డి కలర్స్ చేంజ్ ఉంటాయి డిజైన్ ప్యాటర్న్ అంతా సేమ్ గా ఉంటుంది కేవలం మీరు కలర్స్ మాత్రం ఈ శారీ ప్రైస్ కూడా ఇది నాకు చాలా తక్కువ పడింది దీంట్లో నేను రెండు కలర్స్ తీసుకున్నాను సేమ్ శారీగా చూడండి దీనిది కూడా ఈ శారీది కూడా క్లిప్పింగ్ ఉన్నట్టుంది నేను దాన్ని కూడా మీకు అటాచ్ చేశాను కేవలం ఇలా మనకి కేవలం ఇలా శారీస్ కలర్స్ మారుతాయి తప్ప డిజైన్ మొత్తం సేమ్గా ఉంటుంది దీన్ని పెన్సిలింగో ఏదో చెప్పారు సేమ్ సో మొత్తం మనకి అలా మొత్తం ఇలా బ్లాక్ కలర్స్లోనే వస్తాయి శారీ మొత్తం ఈ శారీ కూడా డిఫరెంట్ మోడల్ అని చెప్పొచ్చు ఇందాక నేను చూపించిన శారీ అండ్ ఈ శారీస్ నేను జారా సిల్క్స్లో తీసుకున్నాను శారీ ఒక డిఫరెంట్గా అనిపించింది మనకి మొత్తం శారీ ఒక షేడ్లో ఉంటుంది దీనిపైన వచ్చిన డిజైన్ ఇంకో షేడ్లో ఉంటుంది ఇది డార్క్ శారీ కాబట్టి దీనిపైన మనకి డిజైన్ అంత పర్ఫెక్ట్గా కనిపించట్లేదు కానీ నేను నెక్స్ట్ చూపించే లైట్ శారీస్లో అయితే మీకు ఆ డిజైన్ ఈజీగా ఎలివేట్ అవుతూ ఉన్నట్టు అనిపిస్తుంది సో శారీకి అయితే బ్లౌజ్ని అయితే ఈ విధంగా ఇచ్చారు కంప్లీట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ని ఇచ్చారు ఇది ఒక డిఫరెంట్ శారీగా చెప్పచ్చు మనకి దీంట్లో లైట్ డార్క్ కలర్లో మనకి తెలియట్లేదు అన్నాను కదా చూడండి ఈ లైట్ కలర్ శారీ మీద మీకు ఈజీగా తెలుస్తుంది దీన్ని గ్రఫైట్ వర్క్ అని అంటారు అంటే మన పెన్సిల్ మీ లెడ్ ఉంటుంది కదా మనం రాస్తాం కదా సో ఆ కలర్ షేడ్తో చేస్తున్న శారీ ఓవరాల్ శారీస్ అన్నీ ఒకటే మోడల్లో ఉన్నా మనకి కలర్ కాంబినేషన్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి అండ్ డిజైన్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని సారీస్ మీద సేమ్ డిజైన్ ఉంటుంది కేవలం కలర్ మాత్రమే చేంజ్ అవుతుంది సో సేమ్ బ్లూ కలర్ ప్లేస్ లో మనం బిస్కెట్ కలర్ ని తీసుకున్నాము అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది అండ్ బార్డర్ కూడా ఇలాగే ఉంటుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ శారీస్ మొత్తం నేను రెండు స్టోర్స్లో తీసుకున్నాను ఫస్ట్ ఏంటంటే మేము క్యాబ్ డ్రైవర్నితో తిరిగాం కదా సో ఆ క్యాబ్ డ్రైవర్ ఒక స్టోర్కి వెళ్ళి చూపించాడు సో ఆ స్టోర్లో ఒకటి తీసుకున్నాను తర్వాత ఏంటంటే నేను అక్కడ ఉన్న లోకల్ పీపుల్ని అందరినీ అడిగాను అంతేకాకుండా తెలిసిన వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు నాకు ఇంకో స్టోర్ పేరు చెప్పారు సో నేను ఆ స్టోర్లో షాపింగ్ చేశాను రెండు స్టోర్స్ పేర్లు నేను శారీని మీకు చూపిస్తున్నప్పుడు కింద స్క్రీన్ పైన స్టోర్ పేరుని మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ డీటెయిల్ చేస్తాను ఒకవేళ పైన నేను స్క్రీన్ పైన ఇవ్వకపోయినా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి అక్కడ కూడా చెక్ చేసుకోండి కాశీకి ఎంత దూరం రాని వాళ్ళు హైదరాబాద్లో మీరు రోడ్ నెంబర్ టెన్ బంజార్ హిల్స్ అయినా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్కి వెళ్ళినప్పుడు మీరు ఈ కార్డ్ని చూపిస్తే మీకు సేమ్ కాశీ ప్రైస్లోనే మీకు ఈ సారీస్ అన్ని వచ్చేస్తాయి మీరు కనుక హైదరాబాద్ స్టోర్ ని విజిట్ చేసినట్టయితే ఈ వీడియోని చూపిస్తే వాళ్ళు మీకు స్టోర్ స్టోర్లో ఏ ప్రైజెస్ అయితే ఇస్తున్నారో అదే ప్రైస్ మనకి హైదరాబాద్ స్టోర్ లో కూడా ఇస్తారు సో వీడియోని చూపిస్తే చాలు మీకు సరిపోతుంది సో దట్స్ ఇట్ గైస్ హోప్ యూ లైక్ మై వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూపించిన ఈ శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు అండ్ నాకు ఏ శారీ బాగుంటుందో కూడా కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోదు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కనీస కనీష ఓకే సో ఇంకొక విషయం ఏంటంటే కట్ చేయి ఏదో చెప్తాం అనుకున్నా మర్చిపోయినా సో ఈ వీడియోలో మీ అందరికీ ఆఫ్ టర్నిటీ నేను మీ మీరు రీజనబుల్ ప్రైస్ అండ్ బెస్ట్ డీలింగ్తో బెనారస్ శారీస్ని ఎలా కొనవచ్చు కూడా నేను బాగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లేవు సో దట్స్ ఇట్ కేస్ హోప్ యూ లైక్ మై వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చి నచ్చి కట్ చేయి మాట్లాడేటప్పుడు మీరు కొంచెం క్లియర్గా మా కాదు ఖర్చే అది కాదు చెప్పి పెట్టచ్చు కదా బనారస్ శారీ అండ్ ఇందులో కూడా మనకి డయవల్ ఫ్రాక్ భాష ఏంటి భాష నువ్వు